నమస్తే, వెల్కమ్ టు హాల్ స్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే థియరీ ఆఫ్ మిషన్స్లో, అంటే మిషన్ సబ్జెక్ట్స్లో మనం ఫ్లై వీల్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ఫ్లై వీల్కి సంబంధించి సెకండ్ ప్రాబ్లం అన్నమాట. ప్రాబ్లం ఏంటంటే సాలిడ్ డిస్క్ ఫ్లై వీల్ 0.5 మీటర్ డామీటర్ అండ్ 100 mm థిక్ ఈజ్ మేడ్ ఫ్రమ్ క్యాస్ట్ ఐరన్ ఆఫ్ డెన్సిటీ 7 × 10³ కేజీ పర్ మీటర్ క్యూబ్. డిటర్మైన్ ద ఎంఐ మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఫ్లై వీల్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అట్ 1000 రెవల్యూషన్ పర్ మినిట్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం, అంటే డెఫినేషన్స్లో కానివ్వండి లేదంటే ఫార్ములాస్లో కానివ్వండి, మనం ఎక్కడా కూడా డెన్సిటీ గురించి కానీ డయామీటర్ గురించి కానీ మనం ఎక్కడా మాట్లాడుకోలే, అంతే కదా. సో ఎక్కడ కూడా మనం డెన్సిటీ అని ఏమీ చెప్పలే. మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అంటారా నేర్చుకున్నాం, కైనెటిక్ ఎనర్జీ అంటారా ఓకే నేర్చుకున్నాం, కానీ ఈ డెన్సిటీ ఇవన్నీ వర్డ్స్ ఇంతకుముందు సబ్జెక్ట్స్లో మనం విన్నాం కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలో ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మొత్తం మెకానికల్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ వీడియోస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. 700 పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. పైగా ప్లేలిస్ట్లో దేనికి దానికి సపరేట్గా నేను ప్లేలిస్ట్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఏమైనా సబ్జెక్ట్ కావాల్సి వస్తే ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఒకవేళ లేకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ సబ్జెక్ట్ మీరు అడిగిన సబ్జెక్ట్ చెప్పడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకేనండి. సో ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా. మనకి ఇచ్చిన ప్రాబ్లమ్కి ఫస్ట్ మనం ఏం చేయాలండి, గివెన్ డేటా కంపల్సరిగా రాయాలి. గివెన్ డేటా రాసినందుకు మనకి మార్క్స్ అన్నవి ఉంటుంది. సో గివెన్ డేటా, సో గివెన్ డేటాలో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారండి, డయామీటర్ ఆఫ్ ది ఫ్లై వీల్. అంటే ఇక్కడ చూసారా సాలిడ్ డిస్క్ ఫ్లై వీల్ అన్నాడు. మనం ఫార్ములాస్లో నేర్చుకున్నప్పుడు మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ అనేది చేంజ్ అవుతుంది, 2 టైప్స్ ఆఫ్ ఫ్లై వీల్స్ అన్నవి వస్తాయి, ఆ వచ్చినప్పుడు మనకి ఫార్ములాస్ అన్నవి చేంజ్ అవుతాయి అని చెప్పాను కదా. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో ఏమొచ్చిందండి, సాలిడ్ డిస్క్ ఫ్లై వీల్ అన్నది వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం గివెన్ డేటా రాద్దాం. ఏమిచ్చాడు ఫస్ట్, డయామీటర్, డయామీటర్ ఆఫ్ డిస్క్ ఫ్లై వీల్. ఓకే, డి ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, 0.4 మీటర్స్ అన్నది ఇచ్చాడు. నెక్స్ట్ ఏమిచ్చాడు, 100 mm థిక్, అంటే థిక్నెస్ అన్నది కూడా మనకి ఇచ్చాడు. సో థిక్నెస్ ఈక్వల్ టు మనకి 100 mm. సో అన్నీ ఒకే యూనిట్స్లో ఉండాలి, ఇది మీటర్స్లో తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని కూడా మీటర్స్ చేస్తే మనకి 0.1 మీటర్ అన్నది వస్తుంది. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు, డెన్సిటీ ఏంటండి, డెన్సిటీ ఆఫ్ క్యాస్ట్ ఐరన్, ఏ మెటీరియల్ది క్యాస్ట్ ఐరన్ మెటీరియల్. సో డెన్సిటీ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఈక్వల్ టు రో ఈక్వల్ టు 7 × 10³ కేజీ పర్ మీటర్ క్యూబ్. ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు మనకి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫ్లై వీల్ అంటే మనకి ఏంటది, ఐ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, ఐ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, కైనెటిక్ ఎనర్జీ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి, కేఈ కూడా ఎక్కడ, అట్ 1000 రెవల్యూషన్ పర్ మినిట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఇచ్చిన గివెన్ డేటా అన్నది కంప్లీట్ అయింది. ఆ తర్వాత మనం ఏం చేయాలండి, సొల్యూషన్. సొల్యూషన్లో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మాస్. ఓకే, సో మాస్ ఆఫ్ ఫ్లై వీల్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ, మనకి ఫార్ములా తెలుసు కదా, డెన్సిటీ ఇంటూ ఏరియా ఇంటూ థిక్నెస్. డెన్సిటీ ఎంత ఇచ్చాడు, 7 × 10³ ఇంటూ మనకి ఏరియా అంటే డయామీటర్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏమైపోతుంది, 5/4 డి స్క్వేర్, డి అంటే 0.4 స్క్వేర్ ఇంటూ థిక్నెస్ అంటే ఎంత వచ్చిందండి మనకి, 0.1. సో దాన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దామండి,
pi divided by 4 into bracket open 0.4 square, okay, into 0.1 into manaki 7 into 10 to the power of 3. So manaki enta ochindandi 87.96 kgs. Okay. So next malli manaki enti ikkada solid disc flywheel annadu kada. Solid disc flywheel ki manaki radius of gyration annadi entandi, radius of gyration for solid disc flywheel and k equal to maniki d by 2 root 2. D and 10 ichadu maniki 0.4 divided by 2 into root 2. Okay, so calculate chadamandi 0.4 divided by 2 root 2. ఓకే మనకి రేడియస్ ఆఫ్ గైరేషన్ కే ఈక్వల్ టు ఎంత వచ్చింది 0.14 అన్నది వచ్చింది. సో 0.1414 మీటర్స్, ఎందుకంటే డయామీటర్ మనకి మీటర్స్లో ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అన్నది కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐ ఈక్వల్ టు మనకి ఎంకే స్క్వేర్. ఎం ఎంత వచ్చిందండి మనకి 87.96 ఇంటూ మనకి కే అంటే ఎంత వచ్చింది 0.1414 స్క్వేర్ అన్నది చేస్తాం. సో క్యాలిక్యులేట్ చేస్తే 87.96 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 0.1414 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 1.76 కేజీ మీటర్ స్క్వేర్. ఓకే, యూనిట్స్ మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఏంటి, కేకి ఏంటి, ఎంకి ఏంటి అన్నది. సో అది ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మనకి గుర్తుండిపోతుంది. నెక్స్ట్ కేఏ ఆఫ్ ఫ్లైవీల్. ఫ్లైవీల్కి ఫార్ములా ఏంటండి మనకి కేఈ ఈక్వల్ టు మనకి హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఓకే, మనకి ఈ ఒమేగా అన్నది తెలియదు కదా. ఒమేగా అన్నది ఎలాగా, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అట్ 1000 రెవల్యూషన్ పర్ మినిట్ దగ్గర కదా చేయమన్నాడు. అప్పుడు ఒమేగా అన్నది అంటే మనకి ఒమేగా తెలియాలి అంటే ఇక్కడ స్పీడ్ ఇచ్చినట్టే కదా. స్పీడ్ ఇచ్చేయండి, ఇదేమవుతుంది ఎన్ కిందే కదా అవుతుంది. సో మనకి ఇప్పుడు ఒమేగా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2πn/60. సో 2 × π ఇంటూ ఎన్ అంటే ఇక్కడ 1000 × 60. ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. 2 × π × 1000/60. సో 104 అన్నది వచ్చింది. ఎంత అండి, 104.719 అన్నది వచ్చింది. సో దాన్నే మనం వేద్దాం. హాఫ్ ఐ అంటే ఎంత వచ్చిందండి మనకి, ఇంటూ 1.76 ఇంటూ ఒమేగా అంటే 104.719 స్క్వేర్. దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. 1/2 ఇంటూ 1.76 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ 104.719 స్క్వేర్. సో మనకి కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చింది, 9650 జౌల్స్ అన్నది వచ్చింది. ఓకేనండి, ఇలా మనకి ఇచ్చిన డేటాని బట్టి ఫార్ములాస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా చేంజ్ అయిన డేటాని చేంజ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగానే ఉంటుంది. మనకి ఇచ్చిన డేటాని బట్టి మనం ఫార్ములాస్ యూజ్ చేయడం అయితే మనకి అలవాటు కూడా అవుతుంది. ఓకేనా, మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఇదే మోడల్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు త్వరగా స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనేది గుర్తుంటుంది. ఓకేనండి, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దు. అలా పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.